అకాల వర్షాలు అన్నదాతల ఆశలను ఆవిరి చేశాయి వాన కడగండ్లు మిగిల్చింది చేతికొచ్చిన పంట వర్షాలకు ఊడ్చుకుపోవడంతో గుండెల అవసేలా రోధిస్తున్నారు వరి మొక్కజొన్న నేలకొరిగాయి మామిడి ఇతర తోట పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి కూరగాయల తోటలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయి నీటిపాలైన పంటను చూసి రైతులు బోరున విలపిస్తున్నారు ఉమ్మడి వరంగల్ జిల్లాలో వర్షాలు వడగండ్ల వాన సృష్టించిన భీవత్సంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కేకే అందిస్తారు గత మూడు రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు తోడు రాత్రి కురిచినటువంటి అకాల వర్షం అన్నదాతను ఆగమాగం చేసింది చేతికి వచ్చినటువంటి పంట అంతా కూడా నీట మునిగినటువంటి పరిస్థితి ఉంది ఒక్క పంట క్షేత్రాల్లోకి వెళ్తే ఒక్క పంట కూడా చేతికి రానటువంటి పరిస్థితి ఉంది ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి ఆరు జిల్లాల పరిధి లోపల మహబూబాబాద్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా వరంగల్ హనమకొండ జనగామ ఈ జిల్లాలన్నింటిలో ములుగు ఈ జిల్లాలన్నింటిలో కూడా పూర్తిగా పంట నష్టం విపరీతంగా ఉంది ఈ ఈరోజు చూస్తే ఒక్క పంట కూడా చేతికి రానటువంటి పరిస్థితి ఉంది మనం చూస్తున్నటువంటి విజువల్స్లో చూడొచ్చు మొక్కజొన్న పంట అంటే వేలాది విస్తీర్ణంలో ఉన్నటువంటి మొక్కజొన్న పంట పూర్తిగా నేలవాలినటువంటి పరిస్థితి ఉంది అటు కూరగాయలకు సంబంధించినటువంటి సాగు కావచ్చు అదేవిధంగా మొక్కజొన్న మిర్చి పసుపు పత్తి ఈ రకంగా అన్ని పంటలు నేలవాలినటువంటి పరిస్థితి ఉంది అంటే ఇక ఇక కొన్ని రోజులు ఆగితే కానీ రైతుకి ధైర్యాన్ని ఇచ్చేటువంటి పరిస్థితి ఉండేది పంట చేతికి వచ్చేది పెట్టినటువంటి పెట్టుబడితో కాస్త కూస్తో నాలుగు రాళ్ళు మిలిచి మిగిల్చుకునేటువంటి అవకాశం ఉండేటువంటి పరిస్థితి ఉంది నేపథ్యంలో మొత్తం పంట పూర్తిగా నేల మట్టం అవడం తోటి ప్రతి అన్నదాత రైతు పొలం వద్ద ఏడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది మనం విజువల్స్ లో చూస్తున్నటువంటి ఈ పంట గొలుసులను ఒకసారి చూడవచ్చు పూర్తిగా అంటే పొట్ట దశకు వచ్చింది నాలుగు రోజులైతే ఈ పొట్ట కూడా ఈతుంది గొలుసులు కూడా పెగులుతాయి మొత్తం వరి ధాన్యం మొలకెత్తేటువంటి పరిస్థితి ఉన్నటువంటి క్ర క్రమంలో పలనే వాన అనేటువంటిది పూర్తిగా రాళ్ల వర్షం కురవడంతోటి ఒక్క గింజ కూడా ఇక్కడ ఉన్నటువంటి వీటికి లేనటువంటి పరిస్థితి చూడు చూడొచ్చు పొట్ట దశకు వచ్చినటువంటి పంట అంతా కూడా పూర్తిగా నేలమట్టమైనటువంటి పరిస్థితి ఉంది ఇప్పటి నుండి అంటే మీరు ఎంత పంట చేశారు మీ పరిస్థితి మేము పేడి ఒక నాలుగు ఎకరాలు ప్యాడి చేశాను సార్ నేను ఇక్కడ మొత్తం ఇగో రాత్రి వచ్చిన వాన వానకు ఇగో చూడండి ఇగో ఇది ఎట్లా అయింది ఇగో మొత్తం పడిగి ఒక్క గింజ కూడా బయటికి వెళ్ళకుండా ఇగో ఎకరానికి కనీసానికి ముప్పై నుంచి నలభై వేల పెట్టుబడి వచ్చింది మాకు ఎంతో డెబ్బై వేల లక్ష కదా అని ఆశించి మేము ఎంతో తిప్పల పడి కష్టపడి చివరి దశకు వచ్చింది అరవై నుంచి డెబ్బై రోజుల పంట అండి ఇది ఇంకొక ముప్పై రోజులు అంటే మనం బయటపడేది ఇగో ఈ విధానంగా నష్టపోయింది రాత్రి వాన వడగల వాన చేయబట్టి మామిడి రైతు ఆశలన్నీ కూడా నేల రాలినటువంటి సిచ్యువేషన్ మనకి ఇక్కడ కనిపిస్తుంది ఎక్కడ ఒక్క కాయ కూడా చెట్టు మీద లేనటువంటి పరిస్థితి ఉంది ప్రతి కాయ కూడా ఈ రకంగా నేల రాలింది ఆయన చూడొచ్చు విజువల్స్ లో చూస్తున్నాడు ఆ మామిడి కాయలు ఏరుతున్నాడు ఈ రకంగా మామిడి కాయలన్నీ కూడా ఈ రకంగా నేల మట్టమైనటువంటి ఉంది ఒక్క కాయ కూడా చెట్టు మీద లేదు రెండు రోజులైతే ఈ కాయలన్నీ కూడా ఇంకొక నెల రోజుల లోపు మొత్తం మార్కెట్ కి తీసుకుపోవాల్సినటువంటి సిచువేషన్ ఉంది మార్కెట్ కి తీసుకుపోయి మామిడి కాయలు అమ్ముకోవాల్సిన మామిడి రైతులు ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది ఈ రకంగా వీళ్ళంతా కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది రాలబడి రాలబడి కాయలు ఏం లేకుండా ఇది బైరపల్సి వారు ఈ తోట ఓనర్ పేరు గుండె సమ్మయ ఆ పేరు గుండె మోగిలి ఇది రెండు లక్షల రూపాయల పైకి ఇది ఏం లేకుండా రాలిపోయిన సరే అంటే నువ్వు కౌలు రైతు అంటే ఈ పంటలు పట్టిన ఒక్క కాయ కూడా నీ చేతికి వచ్చే పరిస్థితి లేదు లేదు అంటే ఇంకా ఇంకా ఎన్ని రోజులకు ఈ చెట్టు నీకు కాయలు అంటే నీకు కాస్త కాస్త కుస్తూ లాభం చూసే పరిస్థితి ఉండేది ఇంకెన్ని రోజులు అవుతాయి పది రోజులు అయితే అయిపోసారి పని పదిహేను రోజులలో మొత్తం కంప్లీట్ అయిపోతుంది తిప్పుదును మంది మహిళా రైతులు ఉన్నారు అమ్మ మీ పరిస్థితి ఏందమ్మా మాకు నాలుగు ఎకరాల మొక్క దొండెత్తే అంత ఏడు కాడికి ఇరిగిపోయింది ఇరిగిపోయింది ఆ కీర దోస పెడితే మొత్తం ఖరాబ్ అయినాయి రాళ్ళు ఒట్టి మొత్తం అక్కర రాకుండా అయిపోయింది నాలుగు రకాల పంటలు వేసి పత్తి లేకుండా ఎకరాలు పత్తి అంత ఇంట్లో పెట్టుకొని అమ్మి పెట్టుబడి పెట్టుకున్నాం ఇప్పుడు మొత్తం రూపాయి లేకుండా మునిగినాం ఇక మేము ఇప్పుడు అత్తనే మా కాశా అని మీరు ఏమేమి పంట వేసినావు తల్లి ఏమేమి పంట వేసినా అన్ని పంటలు ఇట్ల అన్ని అన్నిట్లనే ఉన్నాయి కరబూజ నాలుగు ఎకరాలు వేసినాం క్యాబేజీ నాలుగు ఎకరాలు వేసినాం ఫ్లవర్ నాలుగు ఎకరాలు వేసినాం బెండ చెట్లు ఎకరం వేసినాం ఎకరం వేసినాం అన్ని పోయినాయి మొక్కజొన్న పెరవడు ఎకరం మొత్తం పోయింది ఏం లేదు ఇక ఏం చెప్తాం మరి మేము ఏం పండిస్తాం శేషణం ఇన్ని రోజులు కష్టపడి శేషణం పండుతుంది అక్కడ అని బాగా పెట్టుబడి తెచ్చిపెట్టినాం ఏం లేదు నువ్వు ఏ పంట దగ్గరికి పోయినా ఇదే పరిస్థితి ఉమ్మడి వరంగల్ జిల్లాలో నెలకొంది కెమెరామెన్ సునీల్ తో కే టెన్టీవీ వరంగల్